హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్న వైల్డ్ ట్రాక్ ఎక్స్పెరిమెంట్ నుంచి. సో ఈరోజు మనం ఒక అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో చాలా రోజులైంది నేను వీడియో పెట్టి కొంచెం బిజీ అయిపోయాను. సో దాని కారణంగా నేను వీడియో చేయలేకపోయాను. సో దానికి నేను సారీ చెప్తున్నాను. ఈరోజు మనం ఒక కెమెరాను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది సోనీ 6000 కెమెరా. సో ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని లోపల ఏమన్నా చూపిస్తాను. సో దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో అయితే పర్చేజ్ చేశాను. ఆఫర్లో అయితే ఉంది కెమెరా. సో 2020లో కూడా ఈ కెమెరా కొనొచ్చా లేదా అని చాలామందికి డౌట్ ఉంది. కానీ నేనైతే కాన్ఫిడెంట్గా అయితే కొనేసాను. సో ప్యాకింగ్ లోపల చూస్తే ఇట్లా ఇంకొక ప్యాకింగ్ ఉంది. సో దీన్ని కూడా కట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాక్స్ లోపల ఏముందో చూసుకుందాం. సో ఈ బాక్స్ లోపల ఇంకొక బాక్స్ ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత లోపల మీరు ప్యాకేజ్ చూడొచ్చు. సో ఈ ప్యాకింగ్ అయితే అట్లా చేశారు. సో ముందు అసలు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఈ బాక్స్ని. సో ఇది ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ లోపల ఇప్పుడు ఏమేమి ఉన్నాయని మనం ఓపెన్ చేసుకుందాం. సో నాకైతే సోనీది ఒక హెడ్సెట్ అయితే కనపడుతుంది. సో కెమెరా అయితే ఇక్కడ కనపడుతుంది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. నీట్గా ప్యాకింగ్ చేశారు, ట్రావెలింగ్లో ఏం కాకుండా కోసం. సో సోనీ పవర్ బ్యాంక్ ఒకటి పంపించారు, 10,000 mAh. సోనీ హెడ్సెట్ అయితే పంపించారు. సో దీని మోడల్ నెంబర్ చూడొచ్చు ఇక్కడ. సో ఎక్స్ట్రా మాసం ఉంది. సో దీన్ని కూడా పక్కన చేసుకుందాం. నెక్స్ట్ ఏమన్నా చూద్దాం. సో కెమెరా బ్యాగ్ అనుకుంటా, చిన్న బ్యాగ్ పంపించారు. కెమెరా సరిపోతే సరిపోతుంది. సో ఇది కెమెరా బ్యాగ్, దీని పక్కన పెట్టేద్దాం. సో ఫైనల్లీ ఇదేం లేదు. సో ఫైనల్లీ కెమెరా సోనీ ఆల్ఫా 6000 కెమెరా ఇది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ 16 GB చిప్ అయితే పెట్టారు. సో వారంటీ ఇచ్చారు. సో ఈ పేపర్స్ అని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా కెమెరా దగ్గరికి వెళ్దాం. సో ఇది కెమెరా. సో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఆల్ఫా 6000 చిన్న కెమెరా. సో ఇంకా దీంతో పాటు ఏమి ఇచ్చారు బాక్స్లో ఒకసారి చెక్ చేద్దాం. సో ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. సో ఇంకొక అడాప్టర్ ఇచ్చారు, ఐపీస్ ఇచ్చారు. సో ఇది స్ట్రాప్ ఒకటి, స్ట్రాప్ ఇచ్చారు.
ట్రావెలింగ్ కి ఛార్జర్ ఇచ్చారు అండ్ ఫైనల్ గా బ్యాటరీ ఇచ్చారు. సో ఈ బాక్స్ లో అయితే ఇంతే ఉన్నాయి. సో మెమరీ కార్డ్ అంతా ఇక్కడ అటాచ్ చేశారు, 16 GB మెమరీ కార్డ్ ఇచ్చారు. సో బ్యాటరీ అయితే తీసాను, ఒకసారి దీని మీద వేద్దాం. సో బ్యాటరీ అయితే ప్లేస్ అవుతాం. సో లోపల పెట్టి క్లిక్ చేయగానే ఇక్కడ ప్రెస్ అయిపోతుంది. సో ఇది కెమెరా. సో ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఛార్జింగ్ లేదనుకుంటా. సో ఛార్జింగ్ పెట్టి కొన్ని కొన్ని శాంపిల్ షాట్స్ తీసి మళ్ళీ నేను వీడియో కూడా కొన్ని శాంపిల్ షాట్స్ తీసి పోస్ట్ చేస్తాను. సో దీని మీద చాలామంది రివ్యూస్ చేస్తుంటారు, కానీ నాకు ఎందుకు నేను ఇష్టపడి కొనుక్కున్నాను కాబట్టి దీని మీద కొన్ని శాంపిల్ వీడియోస్ ఫొటోస్ తీసి పోస్ట్ చేయాలనుంది. సో దీనికోసం నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మెయిన్ ఏంటంటే ఈ కెమెరా కొన్న తర్వాత నాకు సోనీ బండ్ ఇయర్ ఫోన్స్ ఈ పవర్ బ్యాంక్ ఈ రెండు కలిపి ఇచ్చారు. సో ఇదంతా కాంబో ఆఫర్లో వచ్చింది. దీనికి లెన్స్ అయితే ఇచ్చారు, బేసిక్ లెన్స్. సో మీరు చూడొచ్చు బేసిక్ లెన్స్ కిట్ లెన్స్ ఇది. ఇది మనం పెద్దగా యూజ్ అవ్వకపోవచ్చు, ప్రొఫెషనల్గా ఎవరైనా వాడాలనుకుంటే దీన్ని అయితే వేస్ట్ ఇది లెన్స్ పనికిరాదు. సో 10,000 బ్యాటరీ మనకి పవర్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం బాక్స్ అయితే ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వైరల్ హ్యాక్ ఎక్స్పెరిమెంట్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. సో ఫ్రెండ్స్ ఈ కెమెరా అయితే నేను ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేశాను. ఇది నేను 40,500కి ఆన్లైన్లో పెట్టాను ఫ్లిప్కార్ట్లో. దీన్ని నేను బజాజ్లో కొన్నాను. సో బజాజ్లో కొన్నప్పుడు నాకు 2,000 డిస్కౌంట్ వచ్చింది, 38,500 అన్నట్టు ఉంది. సో 38,500కి నేను ఈ కెమెరా కొన్నాను. సో దాంతోపాటుగా ఈ పవర్ బ్యాంక్ అను ఈ హెడ్ ఫోన్స్ అయితే ఫ్రీగా వచ్చినాయి. సో ప్రైస్ అయితే బెస్ట్ బడ్జెట్ కెమెరా ఇది అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ దీని మీద ఇంకా లెన్స్ వేరే వేరే లెన్స్ ట్రై చేసి వాటి మీద ఫొటోస్ ఎలా ఉన్నాయో వీడియో ఎలా వస్తుంది అనేది నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ చిన్న వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. దిస్ ఈజ్ రాజు సైనింగ్ అవుట్.